ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన జీకే ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ జంతు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ సెప్టెంబర్ 4, బి అక్టోబర్ 4, సి నవంబర్ 4, డి డిసెంబర్ 4వ తారీఖు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అక్టోబర్ 4వ తారీఖు. ప్రపంచ జంతు దినోత్సవం అనేది జంతువుల హక్కులు మరియు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం అక్టోబరు 4న జరుపుకునే అంతర్జాతీయ జంతు దినోత్సవం. ఇటీవల మహాత్మాగాంధీ స్మారక నాణ్యాన్ని విడుదల చేసిన దేశం ఏది? ఏ యునైటెడ్ కింగ్డమ్, బి జర్మనీ, సి రష్యా, డి ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ యునైటెడ్ కింగ్డమ్. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాత్మాగాంధీ జీవితాశయాలను ప్రతిబింబిస్తూ కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. బ్రిటిష్ ఆర్థిక మంత్రి అయిన రిషి సునక్ నవంబర్ 4వ తేదీన ఈ నాణ్యాన్ని ఆవిష్కరించారు. ఈ క్రింది వాటిలో అగ్నికి భయపడటాన్ని ఏమంటారు? ఏ హైడ్రోఫోబియా, బి పోగోనోఫోబియా, సి అటెలోఫోబియా, డి పైరోఫోబియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి పైరోఫోబియా. అగ్నికి భయపడటాన్ని పైరోఫోబియా అని అంటారు. పైరోఫోబియా ఉన్న వ్యక్తులు అగ్నికి భయపడతారు మరియు వీరు భోగి మంటలు, కొవ్వొత్తులు లాంటి చిన్న మంటలకు కూడా విపరీతంగా భయపడతారు. ఇటీవల రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన అరబ్ దేశం ఏది? ఏ కువైట్, బి సౌదీ అరేబియా, సి ఓమన్, డి ఇరాక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సౌదీ అరేబియా. సౌదీ అరేబియా యువరాజు అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030వ సంవత్సరంలో భాగంగా సౌదీ మహిళలకు విభిన్న విభాగాల్లో ప్రవేశం కల్పిస్తూ మహిళా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా రక్షణ రంగంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సౌదీ రక్షణ శాఖ ఫిబ్రవరి 2021 సంవత్సరంలో ప్రకటించింది. ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని డైమండ్ సిటీ అని కూడా పిలుస్తారు? ఏ సూరత్, బి బెంగళూర్, సి హైదరాబాద్, డి లక్నౌ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సూరత్. ప్రపంచంలోని 90% కఠినమైన డైమండ్ కట్టింగ్ మరియు పాలిషింగ్ సూరత్లో నిర్వహించబడుతుంది. అందుచేతనే సూరత్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. భారతదేశంలో ఇటీవల ప్రారంభమైన కుషీనగర్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి ఉత్తరప్రదేశ్, డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఉత్తరప్రదేశ్. అక్టోబర్ 2021 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని కుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బుద్ధిస్టు టూరిజం సర్క్యూట్కు మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా కుషీనగర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని అరికట్టేందుకు అసోల్ చిని పేరుతో ప్రచారాన్ని ప్రారంభించిన దేశం ఏది? ఏ పాకిస్తాన్, బి మలేషియా, సి మయన్మార్, డి బంగ్లాదేశ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి బంగ్లాదేశ్. సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని అరికెట్టేందుకు బంగ్లాదేశ్ ఇటీవల అసోల్ చిని పేరుతో దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం సోషల్ మీడియాలోని నకిలీ సమాచారాన్ని మరియు పుకార్లను ఆపడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివునికి అంకితం చేయబడిన అమరేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది? ఏ గుంటూరు, బి ప్రకాశం, సి చిత్తూరు, డి శ్రీకాకుళం? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ గుంటూరు జిల్లా. శివునికి అంకితం చేయబడిన అమరేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్నే అమరారామ దేవాలయం అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో శివునికి అంకితం చేయబడిన పంచారామ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది? ఏ తులసి ఆకులు, బి వాము, సి మిరియాలు, డి దాల్చిన చెక్క? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ తులసి ఆకులు. సాధారణంగా ఏ సీజన్లో అయినా దగ్గు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనానికి తులసి ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒక గ్లాసు నీటికి అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, 3 తులసి ఆకులు వేసి సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ తులసి ఆకుల తేనెటిని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ చిట్కా కేవలం ఉపశమనం కోసమే, వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. వైద్యుని సంప్రదించే లోపల ఉపశమనానికి ఈ చిట్కాని ఉపయోగించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఏ 2, బి 3, సి 4, డి 5? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 4. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యంలో ఛత్తీస్గఢ్, పశ్చిమాన కర్ణాటక, తూర్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. రామాయణంలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? ఏ అగస్త్య మహర్షి, బి భరద్వాజ మహర్షి, సి అత్రి మహర్షి, డి వశిష్ఠ మహర్షి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి వశిష్ఠ మహర్షి. రామాయణంలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు దశరథ మహారాజు యొక్క రాజగురు అయిన వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. భారతదేశంలోని సప్తఋషులలో వశిష్ఠ మహర్షి ఒకరు. వశిష్ఠుడు బ్రహ్మదేవుని యొక్క మానస కుమారుడు. మహాభారతంలోని శ్రీకృష్ణుని యొక్క పెంపుడు తల్లి ఎవరు? ఏ దేవకి, బి యశోద, సి రోహిణి, డి దేవయాని? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి యశోద. శ్రీకృష్ణుని యొక్క పెంపుడు తల్లి యశోద.
యశోద శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడి స్నేహితుడైన నందుని యొక్క భార్య. శ్రీకృష్ణుని మేనమామ అయిన కంసుడు శ్రీకృష్ణునికి హాని కలిగిస్తాడనే భయంతో వసుదేవుడు శ్రీకృష్ణుని నంద యశోదల వద్ద వదిలివేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అగైన్.